సంక్రాంతి క్రాంతి ముందుగానే వస్తుంది. చిన్నారుల ఆటపాటలు, పెద్దల సంప్రదాయ పూజలు, మహిళల ప్రత్యేక పిండి వంటలతో గ్రామంలో పెద్ద పండగ సందడి కనిపిస్తోన్నది. వారం రోజుల ముందుగానే సంక్రాంతి పండుగను జరిపే ఆచారమున్న ఆ గ్రామ విశేషాలపై ప్రత్యేక కథనం. ఇది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో ఇటకర్లపల్లి గ్రామం. ఈ గ్రామానికో ప్రత్యేకత ఉంది. అందరూ ఏడాదికొకసారి మాత్రమే సంక్రాంతి వేడుకలు చేసుకుంటే, ఇటకర్లపల్లి గ్రామస్తులు మాత్రం 2 సార్లు సంక్రాంతి సందడిని చూస్తారు. దశాబ్దాల కాలంగా గ్రామంలో సంక్రాంతి పండుగను మిగిలిన వారికంటే వారం రోజుల ముందుగా గ్రామస్తులు జరుపుకుంటారు. ఈ గ్రామస్తులు సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు భోగి, సంక్రాంతి కనుమల్ని చేసుకుంటారు. భోగి పండుగ విషయంలోనూ ఇటకర్లపల్లి ప్రత్యేకమే. గ్రామంలో భోగి మంటల్ని వేయకుండా భోగిని సాదాసీదాగా జరుపుతారు. పూర్వీకుల కాలంలో గ్రామంలో భోగి జరుపుతున్న సందర్భంలో భోగి మంటల్లో పిల్లి పడి మరణించడంతో తర్వాత నుంచి భోగిని వేడుకగా నిర్వహించకూడదని నిర్ణయించారు. అప్పట్నుంచి తరతరాలుగా గ్రామవాసులు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. గ్రామంలో మీసాల ఇంటి పేరున్న పెద్ద కుటుంబీకులు సంక్రాంతి ఈ విధమైన సంప్రదాయంతో నిర్వహిస్తూ మిగిలిన గ్రామవాసులు కూడా తామంతా ఒకే కుటుంబంగా వేడుకలు జరపడం విశేషం. భోగి అంటే దేశ పండగ కన్నా వారం రోజుల ముందు, అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం పండగ చేస్తాం. అయితే మేము పండగలు కూడా ప్రత్యేకత ఉందండి. ఆదివారం మామూలుగా మంట దెయ్యమండి, ఎందుకంటే పూర్వీకుల నుంచి అది వచ్చిన ఆస్థానం బట్టి మంట దెయ్యమండి. మామూలుగా భోజనాలు అవన్నీ హ్యాపీగా ఆ రోజు అన్ని కార్యక్రమాలు చేసుకుని తగిన హ్యాపీగా ఉంటుందండి. అయితే సోమవారం మాత్రం ప్రత్యేకత ఉందండి. పొంగడాలు అనేవి పోస్తామండి, ఎక్కువ పొంగడాలు పోస్తాము. పిండి వంటలు అంటే కొద్ది కొద్ది చేస్తాం. మెయిన్ ప్రతి ఇంటికి కూడా పొంగడం అనేది కంపల్సరీ అండి. మాకు ప్రత్యేకత అంటే ఇదేనండి, వారం రోజుల ముందు జరుగుతుంది. అంటే పిల్లలు అక్కడ ఆ రోజు అప్పుడు ఆ లెవెల్లో ప్రారంభించేటప్పుడు పిల్లలు పడిపోయాడు 1 2 వచ్చి. మరి ఆ రోజు కానీ పిల్లలు పడకూడదు కానీ ఎవరో పెద్దలు చెప్పడం వల్ల ఆ పిల్లలు మరి పడకూడదనే ఉద్దేశంతో మరి ఎవరు మంట వేయడం మానేశారు. ఇప్పుడు కూడా దాన్ని ముందుకు చేయలేదండి. చదువుకునేందుకు ఉద్యోగాల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా జనవరి 1వ వారంలోనే గ్రామానికి చేరుకుంటారు. ముందుగా గ్రామ సంప్రదాయం ప్రకారం సంక్రాంతి జరుపుకుని తర్వాత ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులతో పాటు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ విధంగా ఇటకర్ల గ్రామవాసులు 2 సార్లు సంక్రాంతి వేడుకలు జరుపుకుంటామని చెబుతున్నారు. మేము ఎప్పుడు మా సంక్రాంతి పండుగని దేశ పండుగ కన్నా 1 వీక్ ముందు చేసుకుంటాం. ఈ పండుగ మాకు చాలా స్పెషల్, ఎందుకంటే మాకు పూర్వం నుంచి ఈ పండుగ చేస్తూ వస్తున్నారు కాబట్టి మేము ఇప్పటికీ అది కంటిన్యూ చేస్తున్నాం. అలాగే మాకు ఎప్పుడు 2 పండుగలు అవుతూ ఉంటాయి. మేము చాలా హ్యాపీగా ఉంటాం. ఇక్కడ చూడడానికి వచ్చాను, అలాగే మా పండుగ కూడా వెళ్ళి తీసుకువెళ్తాము. 2 సంక్రాంతులు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకు. ప్రతి సంవత్సరం ఇలా 2 సంక్రాంతులు జరుపుకోవడం మాకు చాలా స్పెషల్.